కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యాపార ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా సిపిఐ కార్యాలయం వద్ద ఆందోళన బాట చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ ఆర్డినెన్స్ బిల్లు రైతులను కాలరాసే విధంగా ఉందని మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ వ్యాపార ఆర్డినెన్స్ బిల్లును ఉపసంహరించుకోలేకపోతే ఈ నెల 20వ తేదీన ఏపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపునిచ్చి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షబీర్ వివరాలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం వద్ద ఆందోళన బాట చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిపిఐ జిల్లా అధ్యక్షుడు ఈశ్వర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం, చెప్పండి, ఈ ఆందోళన బాట ఎందుకు చేపట్టారు? నిన్న రాజ్యసభలో ఎన్డీఏ గవర్నమెంట్ అత్యంత బలవంతంగా రుజువాని ఓటుతో రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించేటువంటి మూడు నల్ల చట్టాలను తీసుకొని వచ్చి వ్యాపార సాధికారత పేరుతో రక్షణ పేరుతో మరొక ఒక చట్టము, అదేవిధంగా కమాడిటీస్ యాక్ట్కు సంబంధించినటువంటి ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్కు సంబంధించి మరొకటి, స్వేచ్ఛ వ్యాపార వాణిజ్యాల పేరుతో మరొకటి, మూడు రకాల చట్టాలు తీసుకొని వచ్చి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. 30 సంవత్సరాల క్రితం పివి నరసింహారావు గారు ఏదైతే నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు తీసుకొని వచ్చి ఈ దేశంలో స్వేచ్ఛ వ్యాపారాన్ని తీసుకొని వచ్చారో ఆ నేపథ్యంలో ఈ 30 సంవత్సరాల తర్వాత మరింత పెద్ద ఎత్తున ఈ చట్టాలు తీసుకొని వచ్చి నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు, వ్యాపార వాణిజ్య శక్తులకు అప్పగించడానికి చేస్తున్నటువంటి దానికి నిరసనగా ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. మూజువాని ఓటంటే ఏదైనా కూడా ప్రజాస్వామిక పద్ధతుల్లో దాన్ని ఒక మంచి పని కోసం వినియోగించుకుంటారు. కానీ ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కి వ్యతిరేకించే వాళ్ళు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసి మేము బిల్లును నెగ్గించుకున్నామనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు సెలెక్ట్ కమిటీకి పంపించకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క చట్టాలను ఆమోదింపజేసుకుందంటే ఈరోజు వ్యవసాయ రంగాన్ని కూని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ యొక్క చట్టాలు అమలయ్యి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయితే ఈ దేశంలో ఆహార భద్రత సమస్య ఏర్పాటవుతుంది, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. స్వేచ్ఛ వ్యాపారం చేసుకోవాలంటే 189 మంది చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతాంగం భారతదేశంలో ఉంది. అలాంటి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల రైతు పంట పండించినటువంటిది ఇతర రాష్ట్రాలకు పోయి అమ్ముకుంటే వాళ్లకు లాభాలు వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటిస్తూ ఉంది. ఇంతకంటే దుర్మార్గం లేదు. అన్ని రకాల గోడౌన్లు మూసివేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ వ్యవస్థను మళ్ళీ 1970 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2020లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ చట్టాలు రావడం ద్వారా బ్లాక్ మార్కెట్ వ్యవస్థను పెంపొందించడానికి పెద్ద పెద్ద బాగా బలిచినటువంటి వాళ్ళంతా కూడా కొనుగోలు చేయడానికి, అదేవిధంగా తన యొక్క పంట ఫలంలో రైతు తాను కూలీగా మారేటువంటి విధానం ఈ చట్టాల్లో తీసుకొని రాస్తా ఉంది. అందుకనే దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలకు తారా అంటే తందానని చెప్పేసి ఆడ విజయసాయిరెడ్డి గారు సాగిలబడి నమస్కారం చేస్తా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నరేంద్ర మోడీకు భజన చేసుకుంటా ఈ చట్టాలకు ఆయన మద్దతు ఇస్తా ఉన్నాడు. ఇది ఆయన ఎంత ప్రతిపక్షం అంట చంద్రబాబు నాయుడుకు నీకు మెడకాయ పైన తలకాయిందా, నీకు జనం ఇంత బుద్ధి చెప్పినా కూడా నరేంద్ర మోడీకి భజన చేయడానికి సిగ్గు శరము లజ్జ ఏమీ లేదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. అందుకనే రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కావాలి. హర్యానా కానీ, పంజాబ్ కానీ, ఢిల్లీ కానీ, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ ఇలాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో బ్రహ్మాండమైనటువంటి రైతాంగ పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 270 రైతు సంఘాలన్నీ కూడా రేపు 25వ తారీఖు నాడు ఆందోళన చేయాలని చెప్పేసి నిరసనలు చేపట్టాలని చెప్పి రైతాంగ రక్షణ కోరుతూ భారత్ బంద్కు ఏదైతే పిలిపిచ్చారో ఆ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా సంపూర్ణమైన మద్దతును సంఘీభావాన్ని ప్రకటిస్తూ రైతుల యొక్క ఆందోళనకు మేము ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తాం. ఈ నల్ల చట్టాలను వ్యతిరేకించి ఈ పాలక ప్రభుత్వాలు కార్పొరేట్ ఏజెంట్లుగా మారిన సందర్భంలో ఈ ప్రభుత్వాలు కూలదేసేటువంటి ఉద్యమాలు రావడానికి రైతాంగం ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. మరికొంతమంది ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆందోళన
వ్యవసాయ ఆర్డినెన్స్ బిల్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది ఇది గాని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్ కరెన్సీ ఎలా ఉండబోతామండి ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో రైతాంగం రోడ్లెక్కారు ఇవాల వాటర్ క్యాన్లు పెట్టి రైతాంగం పైన పోలీసు జులం ప్రయత్నం సాగిస్తా ఉంది కరోనా టైంలో రైతులు బయటికి రారు ఉద్యమాలు జరగవు ఒకవేళ వచ్చినా అణచివేస్తాము కేసులు పెడతామనేటువంటి కారణాలతో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తా ఉంది ఇవేవి కూడా రే పొద్దున రైతాంగంతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఏవి మనుగడ కొనసాగించినట్లు చరిత్రలో ఎక్కడా లేవు ఇవాల ప్రభుత్వం చెప్తున్నటువంటిది నమ్మబలికేటటువంటిది లేకపోతే మోసపూరితమైనటువంటి ఈ బిల్లులు చాలా దుర్మార్గపూరితమైనటువంటివి రైతు పండించడంతో పాటు ఎక్కడైనా వాణిజ్యపరంగా అమ్ముకోవచ్చు అనేటువంటి నినాదము చాలా చెప్పడానికి బాగున్నప్పటికీ ఆచరణలో ఇవాల స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్లను నిర్వీర్యం చేయడానికి మండీలను నిర్వీర్యం చేయడానికి లేకపోతే రైతుకు కనీస మద్దతు ధర రేపు పొద్దున పూర్తిగా ఎంఎస్పిని రద్దు చేసేటటువంటి ఆలోచనకు ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది అట్లే కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటిది రైతు ఏం పండించాలనేటువంటిది కూడా కంపెనీలు నిర్దేశించేటువంటి పరిస్థితి ఇవాల నిర్దిష్టమైనటువంటి పరిమితికి మించి స్టాక్ పెట్టుకోవాలనేటువంటి చట్టం తీసుకురావడం అనేటువంటి సవరణలు చేయడం అనేటువంటిది రేపు పొద్దున బ్లాక్ మార్కెట్ వ్యవస్థ పెరిగి ఇటు పండించేటటువంటి రైతుకు అటు వినియోగదారునికి కూడా అందుబాటులో లేనటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా బ్లాక్ చేసేటటువంటి పరిస్థితి కొన్ని మార్ట్ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీల దగ్గరే సరుకులు లభ్యమయ్యేటటువంటి స్థాయికి ఇవాళ ప్రభుత్వం తీసుకుపోతూ ఉంది అంటే ప్రభుత్వ విధానాలన్నీ కూడా ఇవాళ శ్రామిక వర్గానికి కానీ లేకపోతే పండించేటటువంటి ఉత్పాదక శక్తులకు సంబంధించినటువంటి ఈ శ్రమకు సంబంధించినటువంటి ఈ వర్గ ప్రయోజనాలు కాకుండా ఇవాళ మల్టీనేషనల్ కంపెనీ సంపన్న వర్గాలకు ఊడిగం చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే ప్రభుత్వం ఈ విధానాలు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ విధానాలు తెస్తూ ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా తానా అంటే తందానా అనే విధంగా ప్రయత్నం చేయడాన్ని రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఖండిస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటం కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ ఆర్డినెన్స్ బిల్లును వెనక్కి తీసుకోకపోతే ఏపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు ఈ నెల 20వ తేదీన రైతు సంఘాలందరూ కలిపి 20వ తేదీన ఉద్యమాలు చేపట్టి భారత్ బంద్ కూడా పిలుపునిచ్చామని చెప్పి ఏపీ రైతు సంఘాల నాయకులు తెలుపుతున్నారు కెమెరా పర్సన్ సైదర్ అబ్దుల్లాతో షబ్బీర్ వన్ టీవీ న్యూస్ కడప